డాక్టర్ సుధాకర్ విషయంలో నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ స్పందించారు రాజకీయ లబ్ధి కోసమే డాక్టర్ సుధాకర్ అంశాన్ని చంద్రబాబు లోకేష్ మధ్యలోకి లాగుతున్నారని మండిపడ్డారు కులం పేరుతో ప్రభుత్వంపై బురద జల్లాలని చంద్రబాబు అయ్యన్న పాత్రడు చూస్తున్నారని చంద్రబాబు ప్లాన్ ప్రకారమే సుధాకర్ తో నాటకం ఆడించారని ఆరోపించారు ఆయనకి పాయగ్రేవేడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే టికెట్ రాకపోవడంతో తిరిగి మరలా ఆయన మరి విధుల్లో మరి జరిగిన జాయిన్ అయిన సంగతి ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా తెలుసు అయితే ఈరోజు చూస్తే ఈ మధ్య మా ఆఫీస్ కూడా మా పార్టీ ఆఫీస్ కూడా మరి గత నెల మరి 28వ తారీఖున మా ఆఫీస్ కూడా వచ్చింది ఒక లెటర్ ఇవ్వడం జరిగింది నేను లేను ఆ రోజు మాకు మా పార్టీలో ఉన్న బాయ్కి ఇచ్చి వెళ్ళడం జరిగింది ఆ లెటర్లో ఒకటే చెప్పారు ఆయన నేను బీపీ మరియు షుగర్ వ్యాధితో బాధపడుతున్నాను మరి మరి గత నెల 6వ తారీఖున మా నర్సీపట్నం మున్సిపల్ ఆఫీసులో కరోనాపై జరుగుతున్న మీటింగ్ని నేను డిస్టర్బ్ చేశాను ఇందుకు కారణం నా యొక్క వయసు మరియు బీపీ షుగర్ వ్యాధితో ఉండడం వల్లనే ఉన్నానని చెప్పి ఆ విధంగా ప్రవర్తించని చెప్పి ఆ లెటర్లో రాసిన సంగతి నాకు లెటర్ కూడా ఆయన స్వతహాగా ఆయన లెటర్ కూడా ఇచ్చి వెళ్ళడం జరిగింది ఆయన మన మా పార్టీలో ఉన్న మా కుర్ర వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది అయితే ఈరోజు చూస్తే ఒకటే చెప్తున్నాం ఈ చంద్రబాబు లోకేష్ గారు ఒకటే చెప్తున్నాం మీ అందరం కూడా ఈ విధంగా మీరు తెలంగాణలో ఉండండి చక్కగా ఫ్యామిలీ మెంబర్లతో మీరు ఉండండి కానీ మరి ఇక్కడున్న మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడు కూడా లేడని ప్రజలందరూ కూడా గ్రహించారు మరి ఇలాంటి తప్పుడు రాజకీయాలతో తప్పుడు ఆరోపణలతో కుల రాజకీయాలతో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విమర్శించడం మానుకోవాలని చెప్పి మరి మీ ద్వారా ఈ చంద్రబాబుకి లోకేష్కి మీ ద్వారా తెలియపరిచినాను అయితే మీకు మీ పార్టీకు మీ తెలుగుదేశం పార్టీకు మరో 25 సంవత్సరాల పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో రెస్ట్ తీసుకునే అవకాశం ఇచ్చారని చెప్పి మీరు అందరూ కూడా గమనించాలి ముఖ్యంగా నేను ఒకటే చెప్తున్నాను కులం పేరుతో డాక్టర్ గురించి మాట్లాడేవారికి అలాగే డాక్టర్స్కు విజ్ఞప్తి చేస్తున్నాను ఈ రాష్ట్రంలో ఉన్న డాక్టర్స్ కానీ ముఖ్యంగా కులం పేరుతో డాక్టర్ గురించి మాట్లాడడం కూడా మన నా విజ్ఞప్తి ఒకటే చేస్తున్నాను ఏంటంటే ఆ సుధాకర్ డాక్టర్ గారి గురించి మీరు నిజాలు తెలుసుకోవాలి ఒక్కసారి మీరు నర్సీపట్నం హాస్పిటల్లో ఎంక్వైరీ చేయండి నిజాలు తెలుసుకొని ఆయన గురించి మాట్లాడితే మరి మీ తర్వాత మీకే తెలుస్తాయని చెప్పి మరి మీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మరి కోరుకుంటూ